విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిపై ఉన్న భక్తి శ్రద్ధలతో నరసింహమాలను ధరించిన భక్తులంతా తమ దీక్షను విరమించారు. ఆయా పీఠల నుంచి గురుస్వాముల పర్యవేక్షణలో వేలాది మంది దీక్షపరులు తొలుత నరసింహ శోభయాత్రలో పాల్గొన్నారు. తరువాత కొండదిగున తొలి పవన్చ వద్ద ఏర్పాటు చేసిన హోమగుండంలో పూజా ద్రవ్యాలను సమర్పించి తదుపరి సింహాదినాథం దర్శించుకుని వీరంతా మాలలు విరమించారు. కొండదిగున వైభవంగా శాంతి కళ్యాణం నిర్వహించారు. నమో నరసింహాయ నమః. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దర్శనానికి వచ్చేసి భక్తులందరికీ కూడా సాదర స్వాగత సుమంజలి. ఈరోజు అత్యంత పవిత్రం. మరి స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ఎవరైతే నృసింహ దీక్ష ధరించి ఇంతకాలం స్వామిని సేవించి ఆరాధించారో ఈరోజు ఆ దీక్షల విరమణ కార్యక్రమం కొండదిగున అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి అగ్నిగుండంలో తమ యొక్క పూజా ద్రవ్యాలన్నీ కూడా సమర్పించి మరి అక్కడే జరుగుతున్న శాంతి కళ్యాణంలో నృసింహ దీక్షలో పాల్గొన్న భక్తులందరూ కూడా స్వామిని సేవించుకుంటున్నారు. మరి నగర సంకీర్తన కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు. మరి నృసింహస్వామిని దర్శించి సేవించుకున్న వారికి సర్వ పాపాలు హరించిపోయి సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో కలకాలం చల్లగా ఉంటారనేది అప్పన్న భక్తపట్టు ప్రగాఢ విశ్వాసం. మరి అందులో భాగంగానే 41 రోజుల దీక్షలు 32 రోజుల దీక్షలు కూడా దశల వారీగా వేలాది మంది భక్తులు మరి మాలలు ధరిస్తున్నారు. వారందరూ కూడా ఈరోజు దీక్ష విరమణ చేయిస్తున్నారు. మరోవైపు ధనుర్మాసోత్సవాలు కూడా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మరి ఈరోజుకి 14వ పాసులు అనుకోవడం జరిగింది. మరి జనవరి 3 నుంచి కూడా పగలపతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముక్కోట ఏకాదశి నుంచి రాపతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరి 13న వైకుంఠ ఏకాదశి ఉత్సవం, 14న భోగి, 15న సంక్రాంతి. మరి అదే రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే అద్భుతమైన ఘడియలు. ఆ రోజు మకర సంక్రాంతి, తర్వాత కనుమ, ఆ తర్వాత ముక్కనుమ. మరి సంక్రాంతి పర్వదిన సందర్భంగా సింహాద్రినాథుడు కొండదిగున ఉద్యానవనంకు మకరవేట ఉత్సవానికి విచ్చేస్తారు. మరి గ్రామానికి వచ్చేవారితో పాటు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్సవాన్ని తలకించి ఆ స్వామిని దర్శించి సేవించి వేడుకోవాలని సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను.